तिरुपति जिला यर्रावारीपालम मंडलम बोडेवांडलपल्ली पंचायती चेट्टी एस्सी कॉलनी की चेंदिन सुलोचना एजेंट रत्नम्मा चेतिलो मोसपोयिन घटन आलस्यंगा वेलुगुचूसिंदे। एस्सी कॉलनी की चेंदिन तन भार्य सुलोचनु स्थानिक एजेंट रत्नम्मा द्वारा मस्कट्कु पंपिंचारु। अक्कडिकि वेल्लिनप्पटि नुंचि आमनु यजमानि चित्रहिंसलकु गुरिचेशाडु। बाधितुरालु आसुपत्रिलो चिकित्स पोंदि आ विषयानि कुटुंब सभ्युलकु तेलिपारु। बालसुब्रह्मण्यं एजेंट रत्नम्मनु निलदीयक तनकेमी तेलियदनि 2 లక్షల రూపాయలు చెల్లిస్తే కానీ సులోచనను తిరిగి తీసుకురాలేమని చెప్పింది। అనంతరం కుటుంబ సభ్యులు మస్కట్లో ఉంటున్న యజమాని అడగ్గా సులోచన రత్నమ్మ 20 లక్షల రూపాయలకు తనకు అమ్మేసిందని పంపడానికి కుదరదని తెలిపాడు। దీంతో బాలసుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు। ప్రభుత్వం స్పందించి సులోచనను స్వగ్రామానికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు। ఒక 7 నెలలుగా ఆమె మస్కట్కు పంపించారు వేరే ఏజెంట్ ద్వారా। ఎర్రవారిపాలెంలో ఏజెంట్ రత్నమ్మ అనే ఏజెంట్ ద్వారా మస్కట్కు పోయింది। అక్కడ 4 నెలలు బాగానే సజీవంగా బాగానే ఉన్నింది। ఇప్పుడు 2 నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ కాళ్ళకంతా బ్యాండ్ కట్లు కట్టేశారు। అక్కడ ఏదో నరకయాతన ఏమో చేసినట్టుగా ఉండారు, బాగా టార్చర్ చేసినట్టుగా ఉండారు, కాళ్ళకంతా కట్లు కట్టేసింది। ఈరోజు మధ్యాహ్నం నాకు మెసేజ్ వచ్చింది అక్కడి నుంచి, ఆ కాళ్ళు ఫోటోలు అక్కడ చూపించుకున్న హాస్పిటల్ బిల్లులు అవన్నీ మెసేజ్ పెట్టింది। మీ భర్త వచ్చి నా దగ్గర 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే నిన్ను అక్కడి నుండి తీసుకొస్తాను, లేకపోతే నా వల్ల కాదని చెప్పిందంట। నేను వెంటనే పోయి ఎర్రవారిపాలెం పోయి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను। మా భార్యని ఎలాగైనా ప్రభుత్వం చర్య తీసుకొని అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని పదే పదే కోరుకుంటున్నాను।